అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు మాత్రం అందరికీ సమానమే. కోపం మనకి నష్టాన్ని కలిగిస్తుంది, అదే తెలివి ఎదుటి వారిని నష్టపరుస్తుంది. కోపం చేతల్లో కాదు మాటల్లో చెప్పాలి, ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లో కూడా చెప్పాలి. నవ్వుతూ ఉండడం వల్ల జీవితాన్ని బాగా ఆస్వాదించవచ్చు, కానీ బాధతో ఏడ్చినప్పుడే జీవితాన్ని అర్థం చేసుకుంటాం. మనలో ఉన్న మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నిటికంటే పెద్ద చదువు. ఇతరుల దోషాలను మనం ఎత్తి చూపిస్తాం, అలాగే మన దోషాలను మనం తెలుసుకుంటే ఈ ప్రపంచంలో చెడు అనేది ఉండదు. ఎన్ని సంవత్సరాలు రాయి నీళ్లలో ఉన్నా మెత్తబడదు, అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. దూరం దూరంగా నాటిన మొక్కలు పెరిగే కొద్దీ దగ్గరవుతుంటాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతుంటారు. ఉన్నదాంట్లో సంతృప్తి పడడం అంటే గొప్ప విషయమే, కానీ నీ అర్హతకు తగిన దాన్ని సాధించే ప్రయత్నం మానకు. ఉన్నవాటి విలువ మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు, అవి ఒక్కసారి చేయి జారిన తర్వాత వాటి విలువ అర్థం అయినా ఏం చేయలేం. అది కాలమైనా, స్నేహితులైనా, బంధాలైనా, వస్తువులైనా. నువ్వు భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపుల చప్పుడు నీకు వినిపించదు. సింహాన్ని ఎవరు అడవికి రాజును చెయ్యరు, దాని శక్తి సామర్థ్యాలు దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మన మనుషు అయినా అంతే. జీవితం ఒక ఆట వంటిది, మనం ఆడుతూ ఇతరులను గెలిచే నేర్పును అలవర్చుకోవాలి. వివేకం గెలవని చోట సహనం విజయాన్ని సాధించవచ్చు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే విజయం అంత తీయగా ఉంటుంది. పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తూ కూర్చునే కంటే చిన్న చిన్న పనులు చేయడం ఉత్తమం. మనుషులు వారి కలను నెరవేర్చుకోవడానికి ముందు వాళ్ళ కళ్ళు తెరవాలి. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ ప్రమాదం. ప్రత్యేకత కావాలి అనుకుంటే ముందు పలకరించేది కష్టాలే, వాటిని అధిగమిస్తే విజయం మన వెంటే. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు. అలాగే ఉత్తమ గుణం వల్ల మనిషి ఉత్తముడు అవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.